నగర ప్రజలకు పరిశుద్ధ మంచినీరు అందించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. ఈ మేరకు నగర శివార్లో ఉన్న ఫిల్టర్ బెడ్ను మేయర్ పరిశీలించారు. వీలైనంత త్వరగా మరమ్మత్తు పనులు పూర్తి చేసుకొని నిర్దేశించిన సమయంలో మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ శివార్లోని మానేరు డ్యాం ఫిల్టర్ బెడ్ను మేయర్ సునీల్ రావు పర్యవేక్షించారు. నగర ప్రజలకు అనుకున్న సమయంలో నీరందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఫిల్టర్ బెడ్ను మేయర్ పరిశీలించారు. సంబంధిత అధికారులతో నీటి శుభ్రతపై ఆరా తీశారు. నీటిని రంగు క్లోరినేషన్ విధానాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు ఫిల్టర్ బెడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నూతనంగా కొనుగోలు చేసిన 500 KV జనరేటర్ను ప్రారంభించవలసి ఉందని చెప్పారు. ప్రస్తుతమున్న ఫిల్టర్ బెడ్ పూర్తి స్థాయిలో సక్రమంగా పనిచేస్తుందని 14 MLT ఫిల్టర్ బెడ్స్ మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మోటార్ పాడైపోతే మరో మోటార్ను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిల్టర్ బెడ్ పరిసరాల్లో కంపౌండ్ వాల్ నిర్మించుకుంటామని అన్నారు. నిర్దేశించిన సమయానికి మంచినీరు సరఫరా అయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఏదైనా మోటార్ ఇబ్బంది అనేది ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ మోటార్ ద్వారా నడిపేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కొత్తగా డ్యామ్లో వాటర్ లెవెల్ తగ్గుతున్నందువల్ల బూస్టర్స్ ఆన్ చేసుకొని బూస్టర్ ద్వారా వాటర్ తీసుకుంటూ ఉన్నాం. కొంత రా వాటర్లో కలర్ కూడా వస్తూ ఉన్నది కాబట్టి దానికి ఆ కలర్ కూడా మారేందు విధంగా యాక్టివేటెడ్ కార్బన్ కూడా యాడ్ చేసుకొని మరి ఆ కలర్ అనేది పూర్తిగా పోయే విధంగా మరి ఫిల్టరేషన్లో ఇంకా కూడా మార్పులు తీసుకొచ్చి మరి ఫిల్టర్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా నగర ప్రజలకు ఒక మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మరి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా చేపట్టినటువంటి ఫిల్టర్ బెడ్ 36 MLA ఫిల్టర్ బెడ్లో కూడా మరి మోటార్స్ నడవడానికి ఎలక్ట్రిసిటీ వారి యొక్క కొన్ని మాడిఫికేషన్స్ కనెక్షన్స్ లైన్స్ మార్పే ఉన్నది. అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని మోటార్స్కు ఎలక్ట్రిసిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఫిల్టరేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకొని మంచినీరు ఎలాంటి సమయపాలన పాటించి మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నాం.